వేల్పూర్ మండల పరిధిలో మనకు 6 కిలోమీటర్ల ఉంది. ఈ 6 కిలోమీటర్ల మనకు 5 గ్రామాలు వస్తున్నాయి. లక్కోర, మనకు పడగల్, వడ్రే కాలనీ, అంసాపూర్, కుప్పమూర్. ఈ 5 గ్రామాలకు సంబంధించి ఎవరి షివర్ వాళ్లకు మనం ఈ సంవత్సరము ఆ హైవే పక్కన 3 వరుసల చొప్పున మనం ఈ ప్లాంటేషన్ అనేది కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు దాని కొరకు మనకి ఇప్పుడు మొత్తం టార్గెట్ ఒక 4000 మొక్కలు నాటాల్సి ఉన్నది. దానికి ఈ రోజు వరకు మాకు గుంతలు పూర్తి కావడం జరిగింది. దీనికి మేము మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ మొక్కలు నాటడం అనే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ హైవే కొండ మనకు అటు సైడు ఇటు సైడు 3 వరుసల చొప్పున మనము మొక్కలు నాటడం జరుగుతుంది. దీనికి మన ఎంపీడీఓ గారు, ఏపీఓ టీపీ కాశీ చంద్రం కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్హెచ్ 63 వాళ్ళు, ఎన్ఆర్ఈజిఎస్, ఈ మూడు డిపార్ట్మెంట్లు కలిపి కూడా ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇది మన మండే నుంచి మొక్కలు నాటే కార్యక్రమం చేపడడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి వడ్రే కాలనీలో ఈ నర్సరీ ఏ విధంగా పరిశీలించడం జరిగింది. నర్సరీలో మనకు 100% జెర్మినేషన్ రావడం జరిగింది. ఇది కూడా మనకు తెలంగాణ హరితారంలో భాగంగా ఇప్పుడు హరితారం కార్యక్రమం మొదలుగానే ప్రతి గ్రామ పంచాయతీలో మేము 20,000 నర్సరీ చొప్పున రేజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 20,000 మొక్కలు జెర్మినేషన్ రావడం జరిగింది. ఆ గ్రామాలకు సంబంధించిన డిమాండ్ని బట్టి మనం మొక్కలు రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా మనకి హరితారం ప్రోగ్రాము స్టార్ట్ కాగానే ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేసి ఈ ప్రోగ్రామ్ని మొదలు పెడతామని. సో సూపర్ అయినా సార్ చెట్లు బాగా వచ్చినాయి. ఇది మనకు ఏ టైంలో వస్తుంది సార్? సార్ క్రాంతి మా సొంత ఈనాడు ఉండే కదా క్రాంతి కోసం, ఇప్పుడు సాక్షి అండి. సాక్షి తన ఉండే కదా టోన్ చూసి క్రాంతి తెలుసు. నేను 6 చేసిన కదా ఈనాడు ఉండే నేను. వెల్పూర్ చూసుకుంటారా మీరు మొత్తం?